ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను ఫస్ట్ రత్నమైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏ వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందుడి. గ్లోరీ టు గాడ్. రోమన్స్ చాప్టర్ 12:2. అండ్ డు నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ యూ మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రాలు. రోమాపత్రిక గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము. ఈ 16 అధ్యాయాల్లో కూడా ఎంతో అద్భుతంగా అపొస్తలైన పౌలు గారు పాపంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా దేవుని సువార్త వల్ల దేవుని మనం తెలుసుకుంటాము, విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని ముద్రించుకొని దేవునిలో యేసయ్యలో మనల్ని జీవింపజేసి మన నూతన వ్యక్తిగా దేవుడు సృష్టించుకొని దేవుని బిడ్డలుగా మనకు ఎలాంటి హక్కులు దేవుడిచ్చారు, ఆ దేవుని బిడ్డగా దేవుని రాజ్య వారసులుగా పరిశుద్ధులుగా మన జీవిత విధానాన్ని ఎలాగ మనం జీవించాలని మనకు నేర్పిస్తూ ఉన్నారు. 12 అధ్యాయాలు అంటున్నారు, మన బాడీస్ అంతా లివింగ్ సాక్రిఫైసెస్ లాగా ప్రతిరోజు దేవునికి మన హోల్ బీయింగ్ దేవునికి అర్పించుకొని చూడండి. అపొస్తల కార్యాలు 17:28 అంటారు, వి మూవ్ ఇన్ క్రైస్ట్, వి లివ్ ఇన్ క్రైస్ట్, అవర్ బీయింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. మనం దేవునిలో జీవించి ఉన్నాము, దేవునిలో కదులుతున్నాము, మన ఎంటైర్ బీయింగ్, మన సమస్తము దేవునిలో ఇమర్చబడి ఉందని మనం నేర్చుకున్నాము. ఇక్కడ యాక్సెప్టబుల్ టు గాడ్, దేవునికి ఏ విధంగా మనము ఎన్నుకున్న వారిగా ఉంటాము. ఎవరైతే దేవుని నిరాకరించారో యూదుల్ని దేవుడు ఆయన వారిని విడిచిపెట్టారు, కానీ వారు ఒకరోజు వస్తారు, వారి మీద కృప చూపిస్తారు, వారిని తిరిగి దేవుడు ఎన్నుకుంటారు, వారిని రక్షణలోకి తీసుకొని వస్తారని మనకి బైబిల్ వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రస్తుతానికి నిన్ను నన్ను ఒక క్రొత్త యూదా జనాంగంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. చూడండి, మనకి లేని గౌరవాన్ని, పరలోకరాజ్యం గౌరవాన్ని దేవుడు మనకిచ్చారు. పరలోకపు తండ్రే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, పిలుచుకున్న పిలుపు ప్రకారం నువ్వు నడవాలి అంటున్నారు. 1 పేతురు 2:2 మనం చూస్తుంటే, డిజైర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. ఏ విధంగా చంటి బిడ్డ తల్లి పాలు తాగినప్పుడు శక్తితో ఆరోగ్యంగా దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటాడో, బలం పొందుతూ ఉంటాడో, అదేవిధంగా నూతన జన్మించిన నువ్వు నేను ప్రతిరోజు ఆ యొక్క వాక్యం అనే పాలన మనం తాగుతూ దేవునిలో మనము బలంగా శక్తిగా మనం తయారవ్వాలని అపొస్తలైన పీటర్ గారు చెబుతూ ఉన్నారు. అలాగే విజ్డమ్, జ్ఞానాన్ని చూడండి, యాకోబు పత్రికలో రాస్తారు, నీకు దేవుని గురించి ఉన్న జ్ఞానం కొదువుగా ఉంటే జ్ఞానాన్ని ఇచ్చే దేవుని దగ్గరికి రా. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం 1 కొరింథీయులు 1:10 సమస్త జ్ఞానము యేసయ్యలో ఇమర్చబడి ఉంది. యేసయ్యని తెలుసుకోవటమే మనం పరలోకరాజ్య జ్ఞానాన్ని పొందటము. ఎవరైతే యేసయ్యని తెలుసుకొని యేసయ్య వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటామో, మనకి దేవాది దేవుడు అంటున్నారు. యెషయా గ్రంథం 1:1-2 దేవుడు అంటున్నారు, నీకు కావాల్సిన బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, వివేచన శక్తిని, ఆయన గౌరవాన్ని, భయభక్తుల్ని, అలాగే పునరుద్ధాన శక్తిని దేవుడు మనకిచ్చి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అలాగే మెటమార్ఫిసస్ అంటారు, ఒక లార్వాగా ఉన్న ఆ బటర్ఫ్లై, సీతాకోక చిలుక ముందుగా మనం చూస్తే ఒక గుడ్డుగా లార్వాగా ఉంటుంది, దాని తర్వాత క్యాటర్ పిల్లర్ గొంగళి పురుగుగా మారుతుంది. ఎప్పుడైతే అది ఆ యొక్క కకూన్లో ఎప్పుడైతే ఆ సీతాకోక చిలుక మార్పు చెందే వరకు ఎలాగ లోపల మార్పు చెందుతూ చెందుతూ బయటికి ఒక అందమైన సీతాకోక చిలుకగా వస్తుందో, అలాగే మనకి ఆ యొక్క మహిమను కోల్పోయిన మనము, దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టిన మనము మళ్ళీ తిరిగి దేవునిలో మనం అంటగట్టబడినప్పుడు తిరిగి ఆ యొక్క సీతాకోక చిలుక ఏ విధంగా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వచ్చిందో, అదే విధంగా క్రైస్తవులను మనము పాప స్థితి నుంచి పరిశుద్ధ జీవితంలోకి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. రెన్యూ యువర్ మైండ్, ఇవన్నీ ఎలాగ జరుగుతుంది, మన మైండ్ మారాలి, మన ఆలోచించే ఆలోచన సరళి మారాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచనలోకి మనం వస్తామో, తప్పకుండా దేవుని మాటలని, దేవుని కార్యాలని మనం చూస్తాము. చూడండి, ఫిలిప్పీల పత్రిక 4:4 మనం 9 వచనాలు మనం చూసినప్పుడు పౌలు గారు రాస్తున్నారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ ఆల్సో నీకు కావాల్సిన విన్నపాలు దేవుని పాదాల దగ్గర పెట్టుకో, ప్రార్థన చేస్తూ ఉండు, మంచి ఏదో మంచిని మాట్లాడుతూ ఉండు, మంచిని చేస్తూ ఉండు. వీటన్నిటి చేయటం వలన మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావంలోకి రావడానికి, మన మనసు మారడానికి, క్రీస్తును పోలిన మనసును మనం కలిగి ఉండటానికి, క్రీస్తును మనం వెంబడించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తారని ఎంతో చక్కగా మనకి మిస్టరీస్ అని, రెవలేషన్స్ అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో యువర్ మైండ్, ఇఫ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ మనసు, నీ హృదయము
దేవుని వాక్యం క్రింద ఉన్నప్పుడు తప్పకుండా నీ బాడీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ యువర్ కంట్రోల్. నీ మనసు దేవుని కంట్రోల్ కింద వస్తుందో, నీ శరీరకు ఉన్న కోరికలు ఆ లస్ట్ చెడ్డ ఆలోచనలో నువ్వు తీసివేసి దేవుని మార్గంలో రావడానికి నీ బాడీని నువ్వు డిసిప్లైన్ చేసుకుంటావు, క్రమశిక్షణలోకి తీసుకొని వస్తావు. అలాగే సెన్సెస్ చూడండి, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నోరు, ఇవన్నీ కూడా మనం చూసేయన్నీ కూడా మనసు అటువైపు పోకుండా పైనున్న వాటి వైపు. కొలసీల పత్రిక 3:2 దేవాది దేవుడు అంటున్నారు, పైనున్న వాటి వైపు నీ మనసును పెట్టమంటున్నారు. అంటే వాట్ బిలాంగ్స్ టు గాడ్, వెన్ వి లుక్ అప్ టు దెమ్ అండ్ వెన్ వి క్రేవ్ ఫర్ దెమ్, వెన్ వి డిజైర్ దెమ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్స్ అంటారు. ఎప్పుడైతే దేవుని పనులు, దేవుని కార్యాలు, ఆ యొక్క పనులు చేయాలని మనం ఆశపడుతూ ఉంటామో, నీ హృదయంలో ఉన్న కోరికలు నేను తీరుస్తానని దేవాది దేవుడు అంటూ ఉన్నారు. నోయింగ్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ స్పిరిచువల్ లివింగ్. మనం ఎప్పుడైతే యేసుని తెలుసుకుంటామో మనం ఆత్మీయంగా నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు రోమాపత్రిక 12:1-2 మన బాడీస్, మన మనసు, మన ఆత్మ దేవునికి లివింగ్ సాక్రిఫైసెస్గా ఉండాలి. అండ్ రెండవదిగా మనం చూస్తుంటే దేవుని తెలుసుకున్నప్పుడు దేవుని మార్గంలో నడుచుకుంటూ ఈ ప్రపంచానుసారంగా కాకుండా దేవుని యొక్క మాట ప్రకారం మనం నడుచుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఎక్సర్సైజ్ ద స్ట్రాంగ్ విల్ ఆఫ్ స్పిరిచువల్లీ, దేవుని ఆత్మలో నేను నడుచుకోవాలి అని అనాలి. ఎందుకంటే చాలామంది దేవుని ఎరిగి కూడా దేవుని వైపు వాళ్ళు నడవలేదు, కానీ ఆయన మనకి మహాకృపను అనుగ్రహించారు. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. అబ్రహాం గారితో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండు. ఈ రోజున యేసయ్య నిన్ను నన్ను ఆశీర్వదించారు. అబ్రహాం గారిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ, నిబంధన ఆశీర్వాదాలన్నీ యేసయ్య ద్వారా దేవుడు మనకిచ్చారు. ఈ ఆశీర్వాదాలను ఎంతో మందికి పంచిపెట్టడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని దగ్గరికి మనం వచ్చామంటే మనం తగ్గించుకోవాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాటలను మనం ధ్యానించాలి. అప్పుడు దేవాది దేవుడు అన్నారు, నీకు కావాల్సిన విజయాన్ని, నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని, ప్రాస్పరిటీని నేను ఇస్తాను అని అన్నారు. దేవునికి స్తోత్రాలు. సో టుడే ద వర్డ్ ఈస్ టెలింగ్ అస్, డు నాట్ బి కన్ఫార్మ్ టు ద వరల్డ్ బట్ రెన్యూ యువర్ మైండ్ ఇన్ గాడ్. దేవునిలో ఎప్పుడైతే మన మనసు మారి, మన హృదయం మారి దేవునిలోకి వస్తామో, చూడండి లిడియా ఎప్పుడైతే ఆ వాక్యం వింటూ ఉందో ఆమె హృదయం తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయంలో కార్యాలు చేశారు. వెంటనే ఆమె దేవుని సేవకులకి సేవ చేయటానికి, సమాజానికి సేవ చేయటానికి సిద్ధపడినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈ కృప, రక్షణ, ఆనందం మనందరికీ ఇచ్చి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మాకు మేముగా మేము ఏది చేసుకోలేమునైనా, కానీ మా హృదయాలు ఎప్పుడైతే మార్పు చెందుతాయోనైనా, ప్రభా ఇదిగో కఠినమైన హృదయాన్ని మీరు తీసివేసి మీరు మా హృదయం మీద మీ యొక్క మాటల్ని వ్రాసినప్పుడైనా, మీ యొక్క సమాధానాన్ని మా హృదయంలో ఉంచినప్పుడైనా, మా హృదయాన్ని మా మనస్సునైనా మీరు మార్చి వాటికినైనా మీరు మా హృదయానికి మా తలంపులకి యేసయ్యా మీరు కావలిగా ఉంటానన్నారయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలైనా. మాకు వచ్చే ప్రతి ఆలోచన మీ మనసులో నుండి వచ్చినాయినా ప్రభా, ప్రతి కార్యమునైనా మీ వాక్య ప్రకారం మేము చేయటానికి నాయన, ఎంతో మందికి నాయన ప్రభా మేము మాదిరికరంగా ఉండటానికి, మార్గదర్శకులుగా ఉండటానికి యేసయ్యా మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని మా కుటుంబాలను దీవించి నడిపించమని యేసయ్యా నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.